అందరూ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. మళ్ళీ పడుదాం ఒకడే ఒకడే నువ్వు నువ్వు మంచి చేతులు అడ్డం తీసి పడుతుంది. కొన్ని మంత్రం తెలిసి ఎవరికైనా నేను 1 2 3 చెప్తాను, మర్డర్ చేయకుండా చెప్పండి. 1 2 3 చెప్పండి. థ్యాంక్ యూ బతికిచ్చారు. భౌతికత గురించి చెప్పండి. భౌతికత ఎన్ని అధ్యాయాలు? 18. ఎన్ని శ్లోకాలు? ఆల్ బెబేస్. అంత బెబేలేగా శ్లోకాలు ఎన్నో తెలుద్దాం మనం హిందువులం. చెప్పండి, బైబిల్లో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, ఎన్ని వచనాలు ఉన్నాయి, ఏ వచనంలో ఏముందో క్రైస్తవుడికి నేర్పించబడుతుంది. ఖురాన్లో ఏముందో ఎంత ఉందో ముస్లింకి నేర్పించబడుతుంది. ఇందాక ఎవరో దుబాయ్ నుంచి ఫోన్ చేశారు ఒక ముస్లిం, గురుగారు మీరంటే నాకు చాలా ఇష్టం, ఫోన్ ఎత్తగానే నేనేం చెప్తాను, ఏమంటారు మామూలుగా హలో అంటారుగా, చేసిన మంచిది నేను హరే కృష్ణ చెప్తానుగా. ఆ పిల్లవాడు కూడా హరే కృష్ణ చెప్పాడు. సాయిబులపై గురుగారు మీరంటే నాకు చాలా ఇష్టం అండి, మీ ప్రతి వీడియో చూస్తాను నేను, ఒక్క వీడియోలో ఒక మాట బాధ కలిగించింది అన్నాడు. ఏంటి ఆ మాట? ముస్లింలు అందరూ గోమాంసం తింటారు అని. కానీ గురుగారు నిజం కాదు, మేము ఆవుల్ని పెంచాం, మాతో ఎంతో ఫ్రెండ్లీగా ఉండి ఇలా పాలు తాగుతాం కదా, మరి ఆవుని ఎలా చంపుతామండి, ముస్లింలు అందరూ ఆవుని తింటారనేది నిజం కాదండి అన్నారు. అయితే ఆ విషయాన్ని నేను కూడా ఒప్పుకుంటాను ఆయన, ఆ మాట నేను అంటే ఆ స్టేట్మెంట్ వెనక్కి తీసుకుంటాను. ఎందుకంటే అబ్దుల్ కలాం మరి అవమానసం తిండగా, బిస్మిల్లా ఖాన్ అవమానసం తిండగా. దాంతో అతను కొన్ని మాటలు అన్నాడు. ఏంటంటే ఇప్పుడు బీఫ్ ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అయ్యేదంతా కూడా ఎవరు ఎక్స్పోర్ట్ చేస్తారు తెలుసా? మన యదవలో, మన యదవలో, హిందువులని చెప్పుకునే యదవలో, ఆవులు నమ్మే యదవలు ఎవరో, ట్రాన్స్పోర్ట్ చేసే ఎదవలు ఎవరో, ఈ ఎదవలు వెళ్తుంటే పట్టుకోకుండా వదిలేసే ఎదవలు ఎవరో, పట్టుకుంటే కూడా వదిలేసే ఎదవలు ఎవరో, లంచానికి అమ్ముడుపోయే ఎదవలు ఎవరో, ఈ దేశానికి శని దరిద్రం ఎవరో, హిందువులు. ఆవునాలు పోసి తినేస్తానంటే నువ్వు అమ్మితేనేగా, ఆలోచించండి. మన ఆవును పెంచేవాడు ఎవడన్నా ఉన్నాడా? వాడలేడు. ఇది కూడా పాలు, ప్యాకెట్ పాలేగా ఇదాగేది, ఆవు పాలా పిండా కూడా, అవునా? మంచి పాలు పోనీ పాలు అని చెప్పడానికి గ్యారంటీ లేదు, ఈ పాలు అని చెప్పడానికి కూడా గ్యారంటీ లేదు, తాగుతున్నాం అంతే, ఏదో పొడేసుకుని తాగేస్తున్నాం అంతే. గవర్నమెంటే చెప్పిందిగా, మీరు 1 లీటర్ పాలు కొంటే 100 లీటర్ల పాలల్లో దాదాపు 66 లీటర్ల పాలు పాలు కాదు. అన్ని ఆవులు ఉన్నాయా, అన్ని గేదెలు ఉన్నాయా? సింథటిక్ పాలు, ఇంకా ఏవో పాలు పుట్టిస్తున్నారు. మనకు ఒక పాట ఉంది, ఏంటిది? శీలు పొంగిన జీవగడ్డయు పాలు బారిన భాగ్య సీమయు వరలినది ఈ భరత ఖండము భక్తి పాడర తమ్ముడా. ఎప్పటికీ ఏమీ తెలియనందువలన మత మార్పిడి జరుగుతుంది, దేశ విభజన జరుగుతుంది, దేవాలయాల ధ్వంసము జరుగుతుంది, గోదా జరుగుతుంది, అన్నీ జరుగుతాయి. భాగవతంలో చెప్తారు ఆ ద్వారకలో అక్కడ కృష్ణుడు ఏలిన టైంలో ఆవులు నిలబడితే పాలు ఎక్కువైపోయి నేలంతా పాలైపోయి నేలంతా జిడ్డుగా అయిపోయారు. అది పరిస్థితి. ఇప్పుడు పాలే కాదు పిల్లలకి ఇవ్వడం ప్రమాదం. ఈ పాల కంపెనీలు ఉన్నాయి కదా, హెరిటేజు సంఘం, ఇంకా ఏవో దుర్గా ఏవో ఉన్నాయి కదా, విజయ ఏవో మోడల్ ఏవో ఉన్నాయి కదా, ఏ కంపెనీ పాలు కూడా ఆ కంపెనీ ఓనర్ తాగుతాడేమో అడగండి, ఆ కంపెనీ పెరుగు ఆ కంపెనీ ఓనర్ వేసుకుంటాడేమో అడగండి. ప్రతి డైరీ ఫామ్లో ఈ పాల కంపెనీల్లో 2-3 ట్యాంకులు యాసిడ్ ఉంటాయి. దేనికో తెలుసా? ఎందుకుంటాయి?
మామూలుగా పెరుగు కావాలనుకోండి, పాలు ఏం చేయాలి? ఇది వేయాలిగా, తోడు తోడేస్తే ఎప్పుడు పెరుగు అవుతుంది? ఓ 6-7 గంటలు 8 గంటలు పడుతుందిగా. మేము మరి ప్యాకింగ్ ఎప్పుడు చేయాలి? మేము దాని ట్రాన్స్పోర్ట్ ఎప్పుడు చేయాలి? నువ్వు ఎప్పుడో నెమ్మదిగా రైతక్కలాడి నువ్వు ఎప్పుడో పెరుగు కాస్తా అంటే మాకు ఇప్పుడు కావాలి పెరుగు కాదు పరుగు, అందుకు నువ్వు వచ్చేనా పక్క చరుగు, అందుకని యాసిడ్ పోస్తా. యాసిడ్ పోస్తే ఒక 1 గంటలో పెరుగు వచ్చాను వేగంగా. ఫాస్ట్ ఫుడ్డు, ఫాస్ట్ పెరుగు, ఫాస్ట్ లైఫ్, ఫాస్ట్ డెత్. హనుమంతరావు గారు మీ ఏజ్ ఎంత? 50. నీ ఏజ్ ఎంత? నువ్వు రారా చిన్నవాడా? నీ ఏజ్ ఎంత? సో ఉన్నవాళ్ళు ఈయన పెద్దోడు, వీడు చిన్నవాడు. భగవద్గీత ఎన్ని శ్లోకాలు? బెబ్బే బెబ్బే. ఇది ఇది ఇండియా, ముఖ్యంగా ఆంధ్ర. తెలుగు దరిద్రులు, దరిద్రులు అంటే డబ్బు లేనివాడు కాదు, జ్ఞానం లేనివాడు దరిద్రులు అంటారు. ఏది పట్టుకెళ్ళమో దానికోసం పరుగు 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 పరుగు, ఏది పట్టుకెళ్తామో దానికి పరుగు లేదు. మొన్న కర్నూలు జిల్లా గూడూరులో ఉన్నా, అమ్మ భగవద్గీత తీసుకురా అని ఏదో రెఫరెన్స్ చూపిద్దామని తెమ్మన్నా. మీరు నమ్మండి, మీరు నమ్మండి, అగ్గిపెట్టి కంటే చిన్న సైజు భగవద్గీత అది. 2000 అంటుంది, అంతే ఉంది. వీడియో ఉంది చూడండి, పెట్టారు. టీవీ ఎంత ఉంది తెలుసా? భగవద్గీత 2 ఇంచెస్, టీవీ 56 ఇంచెస్. ఏదొస్తుంది సచ్ అయ్యేటప్పుడు? భగవద్గీత టీవీ. నువ్వు పట్టుకుంటేగా రావాలంటే ఏమయ్యా, నువ్వు పట్టుకుంటే కదా అది రావాలంటే. నువ్వు పాలు అది పోషిస్తేనే కానీ రాగా, అక్కడ పాలు ఉంటే నేనేం చేస్తాను? అక్కడే ఉంటాయి పాలు, చల్లారిపోతే తెల్లారి కూడా పోతుంది. భగవద్గీత ఇంట్లో ఉంటాం ఫస్ట్ స్టెప్, చదవడం 2వ స్టెప్, ఆచరించడం 3వ స్టెప్. కానీ మనం ఎంత దరిద్రులం అంటే పార్థాయ ప్రతిబోధితాం అని వినపడగానే ఒరే ఎవడో పోయినట్టున్నారు. అంటే భగవద్గీత ఎవరికి? శవాలక. భగవద్గీత శవాలక, మనుషులుగా. భగవద్గీత మత గ్రంథం కాదు, బెదిరించే బుక్ అసలు కాదు. ఇప్పుడు భాష వద్దు, పార్థాయ ప్రతిబోధితం ఎవరు చెప్పాడు భగవద్గీత? అర్జునుడిగా మనక, అర్జునుడిని అడ్డం పెట్టుకుని మనకి చెప్పాడు. అవునా? అర్జునుని అడ్డం పెట్టుకుని మనకి చెప్పాడు, ఇలా బతకండి, ఇలా బతకండి, ఇది ఉత్తమం, ఇది మధ్యమం అని చెప్పి. మనకేం పట్టలేదు, ఎలా డబ్బులు సంపాదించాలి, ఎలా వ్యాపారం చేయాలి, ఎలా ఉద్యోగం చేయాలి, లేకపోతే ఎలా మోసం చేయాలి, ఎలా ఎంజాయ్ చేయాలి, అంతే. ఒక్కడికి కూడా ఆత్మ గురించి బెంగలేదు. అయ్యో మన ముందు చాలామంది చచ్చిపోయారే, చచ్చిపోతున్నారే, మంచం మీద పడిపోతున్నారే, అయినా సరే అన్న హౌ ఆర్ యూ ఫైన్ అన్న. ఎవరికి చావు బయలు లేదు, ఎందుకంటే ఇక్కడ ఏదో ఉంటామనే ప్లాన్లో ఉన్నారు. ఉండ కుదురుతా, సాధ్యమేనా? కాబట్టి మనం అందరం చచ్చిపోతామని కన్ఫర్మ్. ఎందుకు పుట్టామో తెలుసుకుని చచ్చిపోతేనే మనం పుట్టిన దానికి సార్థకత. కుక్కలతో ఆ పని చేయలేం కదా, కుక్కల్ని అడిగితే చెప్తా మోక్షం అంటే తెలుస్తున్నదని. డాగ్ కెనాట్ అండర్స్టాండ్ గాడ్. ఇప్పుడు మీరెవరు ఇప్పుడు అని అనుకుంటున్నారు? యు ఆర్ వర్స్ దెన్ డాగ్స్. ఎందుకని? మీరు బట్టలు వేసుకున్నారు, అవి వేసుకోలేదు అంతే.
డిఫరెన్స్ చెప్పండి. కుక్కల లైఫ్కి మీ లైఫ్కి తేడా, వాటికి ఆత్మజ్ఞానం లేదు, మీకు లేదు. అవి తింటున్నాయి, మీరు తింటున్నారు. అవి పడుకుంటున్నాయి, మీరు పడుకుంటున్నారు. అవి కంటున్నాయి, మీరు కంటున్నారు. డిఫరెన్స్ కావాలిగా. నేను చెప్పలేదండో, నేను మిమ్మల్ని తడుతున్నాను అనుకోకండి. వేదవ్యాసులు అని చెప్పారు ఏమని, ధర్మేన హీన పశువు సమాన. ఎవరికైతే ధర్మం లేదో వాడు పశువు, ఈక్వల్ టు యానిమల్. నాలుగు పనులు కామన్ అండి ఎవరికైనా. ఏంటా నాలుగు? ఆహార నిద్ర భయం ఐదు నాంచ. ఆహారము, నిద్రపోవడము, భయము, పిల్లలకన్నా సంసారం, ఇవన్నీ కామన్. ఎవరికి? జంతువుకి, మనిషికి, అన్ని జీవులకి. మరి వీటికంటే భిన్నంగా, వీటికంటే భిన్నంగా ఉండేదేంటి? మనిషి జంతువు నుంచి, జంతువు కాదు నేను వేరు, ఐఎమ్ ఎబోధ, నేను ఐఎమ్ ఎబోధ యానిమల్ అని మనం అనిపించుకోవాలంటే ఏం చేయాలి? జ్ఞానం సంపాదించాలిగా. జ్ఞానం ఎక్కడ ఉంది? జ్ఞానం ఎక్కడుంది? ఎందులో ఉంది జ్ఞానం? మనిషి లోపల ఉంది. మనిషి లోపల ఉంది, నిజమే, సత్యమే, అది నిజమే. దాన్ని బయటికి తీయాలంటే ఏం చేయాలి? ఆత్మశోధన. ఏమండి? ఆత్మశోధన. అవునా? వెన్నెక్కడుంది? పాలల్లో ఉంది. అవునా? ఎవరో శిష్యుడు గురువుగారిని అడిగాడు, గురువుగారండి ఇది నశించిపోయే శరీరం కదా, ఇందులో నశించని ఆత్మ ఉంది అని మీరు ఎలా చెప్తారు అన్నాడు. ఇది ఉండదుగా. అవునా? మరి నశించిపోయే శరీరంలో నశించని ఆత్మ ఎలా ఉంది అంటే, గురువుగారు చెప్పారు పాలు పొయ్యి మీద పెట్టి కాస్తే ఎప్పటిదాకా ఉంటాయి? ఒకరోజు. దాన్ని పెరుగు చేస్తే ఎప్పటిదాకా ఉంటుంది? ఇంకొక రోజు. అవునా? దాన్ని వెన్న చేస్తే ఓ నాలుగు రోజులు. ఆ వెన్న నెయ్యి కాస్తే చాలా రోజులు. అవునా? అవునా? కాబట్టి మనం అందరం కూడా ఈ శరీరం అనేటువంటి పాలని తోడేసి పెరుగు చేసి, అంటే జ్ఞానం, దాన్ని మదించి వెన్న చేసి ఆ వెన్నతో వచ్చినటువంటి నెయ్యి మోక్షం అది పొందాలి. అలా పొందాలంటే ఖచ్చితంగా మనం సమయం ఇవ్వాలి. పొద్దున్న లేవడం, గబగబా పళ్ళు తోముకోవడం, సెల్ల చూడడం, గబగబా సెల్ల చూస్తూ తినేయడం, లేదా టీవీ చూస్తూ తినేయడం. యా 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 యా